హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్ నేను ఒకాస్ గో కార్టింగ్ దగ్గర ఉన్నాను. గండిపేట్ అనే ఏరియాలో ఉంది, హైదరాబాద్ అవుట్స్కట్స్లో. నేను డిస్క్రిప్షన్లో మీకు మ్యాప్ లొకేషన్ ఇచ్చేస్తాను, చూడండి. సో ఇది వచ్చి గో కార్టింగ్ది ట్రాక్ అన్నమాట. ఇలా ఉంటుంది, సో మొత్తం టైర్స్ పెట్టేసి ఉంటుంది. సో మనకి ఇక్కడ కాస్ట్ ఉంది చూడండి. రెడల్ కార్ట్ వచ్చి 4 laps 300, 8 laps 500, 15 laps 900 అండ్ ట్విన్ కార్ట్ అంటే డ్యువల్ స్టీరింగ్ వచ్చేసి 450 ఉంది. అంటే 1 lap అంటే 1 సర్క్యూట్ మొత్తం ఒకసారి రౌండ్ వేస్తే అది 1 lap అన్నమాట. సో ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను నేను. టికెట్ కౌంటర్ అంటే ఎవరు లేరు. యా కర్ణా బాయ్, ఫిలిప్ కర్ణా. అన్నీ కలిపి సో ఇది వచ్చేసి ట్విన్ కార్ట్, అంటే 2 స్టీరింగ్స్ ఉంటాయి అన్నమాట. దీని కాస్ట్ వచ్చి 450 రూపీస్, 4 లాప్స్. సో ఇద్దరు డ్రైవ్ చేయొచ్చు, కాకపోతే స్టీరింగ్ ఇద్దరు చేతిలో ఉంటుంది. ఈ యాక్సిలరేటర్ బ్రేక్ మాత్రం ఒకరికే ఉంటుందన్నమాట. సో దీని స్పెషాలిటీ అది. ఇవన్నీ గో కార్ట్స్ అన్నమాట, ఇక్కడ చాలా ఉన్నాయి. కాకపోతే మేము ఫస్ట్ తీసుకుంది ఏంటంటే ట్విన్ కార్ట్, అంటే మేము ఇద్దరు ఉన్నాము. సో ట్విన్ కార్ట్ తీసుకున్నాం. సో వాళ్ళు మాకు ఇది ఇచ్చారనమాట, హెడ్కి తలకు పెట్టుకోమని. యాక్చువల్గా ఎందుకంటే చెమట అంతా వస్తుంది కదా, వాళ్ళు ఇచ్చే హెల్మెట్కి మనం అంటే మన స్వెట్ అంతా అంటుకోకూడదని చెప్పేసి ఇది ఇచ్చారు. సో అది పెట్టుకొని హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట. సో మన దగ్గర ఉన్న హెల్మెట్ తీసుకెళ్తే అది మన తలకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఓన్ హెల్మెట్స్ పెట్టుకుంటాం కాబట్టి. సో మేము 2 హెల్మెట్స్ క్యారీ చేసాం ఆల్రెడీ. సో ఆ హెల్మెట్స్ ఉండడం వల్ల మేము అది పెట్టుకోలేదు. సో మొత్తానికి అయితే ఇది డ్రైవ్ చేస్తున్నాం ఇక్కడ. ఓహాస్ క్యా నామ్ క్యా ఓ భయ్? ఓఎస్ గో కార్ట్ అంట. ఓకే, సో ఇదన్నమాట ట్విన్. నేను మా ఫ్రెండ్ వచ్చాము. సో ఇది డ్రైవ్ చేస్తున్నాం. ఓకే, మనకి ఇక్కడ ఉంది పేరు. ఇప్పుడు నేను సింగిల్ గోకార్ట్ ఎక్కుతున్నాను. ఇది అన్నమాట సింగిల్. ఇప్పుడు దాకా అది డ్రైవ్ చేసాను డ్యూయల్. సో ఇప్పుడు సింగిల్. ఏదైనా సేమే కదా? ఓకే, సో దీనికి ఇంతే. ఇది వచ్చేసి బ్రేక్, ఇది వచ్చేసి యాక్సిలేటర్ అండ్ ఇది వచ్చేసి స్టీరింగ్. రైట్ లెగ్ ప్రెస్ చేసి ఉంటా. ప్రెస్ చేసా. ఇంకా ప్రెస్ చేయలేదు మళ్ళీ. ఆహా, రైట్ లెగ్ అన్నాను. రైటా? సో మొత్తానికి అయితే అదనమాట ఇష్యూ, గోకార్ట్ డ్రైవింగ్ అయితే అయిపోయింది.
స్టీరింగ్ విషయానికి వచ్చేసరికి కొంచెం హార్డ్ ఉంటుంది, కాకపోతే మేనేజ్ చేసేయచ్చు ఈజీగానే. కింద పడతాము యాక్సిడెంట్ అవుతుందనే భయం ఏం లేదు, పక్కన చుట్టూ టైర్స్ ఉంటాయి సో ప్రాబ్లం ఏమి ఉండదు. కాస్ట్ వచ్చేసి 4 lamps కి 300, 8 lamps కి 500 అలా అన్నమాట. ల్యాంప్స్ పెరిగే కొద్దీ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది, అది విషయం. సో నేను డ్యువల్ సీట్ గోకార్ట్ చేశాను, ఇంకొకటి సింగిల్ సీట్ది కూడా చేశాను. సో నాకు డ్యువల్ సీట్దే ఈజీ అనిపించింది సింగిల్ సీట్తో కంపేర్ చేస్తే. సింగిల్ సీట్ ఆర్పిఎం కొంచెం ఎక్కువే ఉంది డ్యువల్ సీట్ కంటే, బట్ డ్యువల్ సీట్ బాగుంది. సరదాగా ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసేయచ్చు అన్నమాట. ఇది ట్రాక్, నేను ఇప్పుడు దాకా డ్రైవ్ చేసింది ఇక్కడే నేను. సో అది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.